హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ పునరుద్ధరణే లక్ష్యంగా హైదరాబాద్ దూకుడు పెంచింది. ఓవైపు కమిషనర్ రంగనాథ్ చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉండగా, మరోవైపు అక్రమ కట్టడాలను హైదరాబాద్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని చెరువులకు పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యంగా ముందుకెడుతున్న హైడ్రా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన కమిషనర్ రంగనాథ్ ఇవాళ హైదరాబాద్ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేకులకుంట చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షికుంట చెరువు కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన రంగనాథ్ అధికారులతో కలిసి ఆయా చెరువుల పరిసరాలను పరిశీలించారు. ఆక్రమణల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు విస్తీర్ణం ఎంత, చెరువులో ఉన్న నిర్మాణాలు, రోడ్లు ఎవరేశారు, ఎప్పటి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి, పర్మిషన్లు ఎలా ఇచ్చారు అన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు వ్యక్తులు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. ప్రజా సమస్యల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థలం కబ్జా కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనందు వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. కొన్ని ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి, లైక్ ఏదో అమెనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిక వాళ్ళ ఫౌండేషన్ తరపు నుంచి కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు, ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పు కూడా మేము అడ్రస్ చేస్తాము. ఓవైపు రంగనాథ్ ఆక్రమణలు పరిశీలిస్తుండగా మరోవైపు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన భవనాన్ని ఇవాళ కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వే నంబర్ 848లో అక్రమంగా ఇల్లు నిర్మించారని ఫిర్యాదు రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఇవాళ తెల్లవారుజామున జేసీబీ సహాయంతో సిబ్బంది భవనాన్ని కూల్చివేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అలాగే హైడ్రా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎంక్వైరీ చేసిన హైడ్రా ఆక్రమణ నిజమే అని తేల్చి కూల్చివేసింది. దీంతో కాలనీ సొసైటీ సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ జరుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోరుకుంటూ వచ్చాం. దరిదాపు అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. 1 మంత్లో హైదరాబాద్లో మేము వెళ్ళి కలవడం 1985లో ఉంది మరి. బట్ 2006 ఫస్ట్ అంటే ఫస్ట్ అన్నమాటకు ఇస్తారా? డాక్యుమెంట్ చూడాలి కదా. నూటికి 100 రూపాయలు నిజం అనేది నిలబడ్డది. ఎట్లా? హైదరాబాద్ ద్వారా. ఇక్కడ వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు సార్. రాజకీయ నాయకులను కలిశాము, మున్సిపల్ వాళ్ళ కమిషనర్ని కలిశాము, టీపీఓని కలిశాము, వీళ్ళందరూ కూడా బైపాస్ చేశారు. మొన్న హైదరాబాద్ వచ్చి చెక్ చేసిపోయిన తర్వాత కూడా ఈ గోడలు ఇవన్నీ కట్టడం జరిగింది సార్. వాళ్ళు చెప్పిన తర్వాత కట్టొద్దయ్యా అది రోడ్డు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైం తీసుకున్నారు, టైం ప్రకారం వచ్చారు, ఇవాళ దాన్ని తీసేయడం జరిగింది.
ప్రభుత్వ స్థలాలు, చెరువు భూములు ఆక్రమణలకు గురైనట్టు ఆయా ప్రాంతాల స్థానికుల నుంచి పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు వెళుతున్నాయి. స్థానికుల ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి దిగుతున్న హైడ్రా విచారణ చేపట్టి ఆక్రమణ నిర్మాణాలని తేలితే నోటీసులు పంపిస్తోంది. అనంతరం కూల్చివేతలు చేపడుతోంది. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం, ఇతర ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హైడ్రా వార్నింగ్ ఇస్తోంది.